కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్నారు. సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో రాజనాథ్ సింగ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజనాథ్ సింగ్, బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనలో అవినీతి జరగలేదని చెప్పారు. దక్షిణ భారతదేశానికి తెలంగాణ గేట్వేగా ఉందన్నారు. ప్రధాని మోదీ హయాంలో దేశం అభివృద్ది పథంలో ముందుకు వెళ్తుందన్నారు. కాంగ్రెస్ ప్రధానులు పేదరికాన్ని పెంచి పోషించారని రాజనాథ్ సింగ్ ఆరోపించారు. मेरे बहनों भाइयों, आज आपके बीच में आया हूं जी किशन रेड्डी को अपनी हार्दिक शुभकामनाएं देने के लिए आप सभी के बीच में आया। जब मैं युवा मोर्चे का राष्ट्रीय अध्यक्ष था तो हमारी उस टीम में हमारे जी किशन रेड्डी मंत्री के रूप में भूमिका निभा रहे थे और बहुत ही प्रभावी भूमिका निभा रहे। भारत सरकार में मंत्री रहते हुए जिस तरीके से जी किशन रेड्डी ने अपनी जिम्मेदारी को निभाया है उससे आप सभी अच्छी तरह परिचित हैं। यहां का मेंबर आप पार्लियामेंट होते हुए अपनी पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसी का डेवलपमेंट कैसे हो सकता है, जिस हद तक जा